రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే మీకు ప్రజల చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చారు, మంచి పాలన చేయమని. మేము ఒక తరహా పాలన అందించాం. అంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు అధికారాన్ని అప్పచెప్పారు. వెను తిరిగి చూడనంతటి పెద్ద మెజారిటీతో మనకెన్నడూ ఏ ప్రభుత్వానికి ఇవన్నీ గొప్ప ల్యాండ్ స్లైడ్ విక్టరీ మీ ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ విజయాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతంగా మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కానీ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీలు ఏమిచ్చారు, ఆ హామీలన్నింటినీ అతని మీడియా ఈ రాష్ట్రాన్ని అప్పులు 14 లక్షల కోట్ల అంచనా గుండెలు బాధేసుకుంటుంది. చంద్రబాబు సీట్లోకి వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొగ్గలు వేసి ఎటు తిరగేసి చూసినా కనిపించలేదు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి పత్రికలు లీక్ చేశారు. నంబర్ కాస్త చూసి గవర్నర్ గారి ప్రసంగం వచ్చేసరికి 10 లక్షల కోట్లు తగ్గించారు. ఇట్ హ్యాస్ కమ్ డౌన్ అప్ టు 10 లాక్స్ క్రోర్స్. ఇలా గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పారు. ఈ రాష్ట్రానికి సాక్షాత్తు గవర్నర్ ఒక ప్రథమ పౌరుల చేత అబద్ధాలు చెప్పించడం అన్యాయమన్న ఆలోచన కూడా లేకుండా చేశారు. మే 30 అధికారంలోకి వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే జూలై 12 రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 5 ఏళ్ళు పేదల ఖాతాలో 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశారు. వివక్షకు అవినీతికి తావు లేకుండా చివరకు టీడీపీ వారికి పథకాలు ఇచ్చారు. టీడీపీ వారికి కూడా పథకాలు ఇచ్చారు చెప్పాలి. జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో వాయిదా పడ్డ బకాయిలు డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ఏం చేస్తారన్నటువంటిది చెప్పలేదు. కాలేజీలు పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఫీజులను ఇష్టానుసారం పెంచేసిన ప్రభుత్వం తమకు పట్టనట్టు ఉంది. వసతి దీవెన అదే స్థితి. ఉద్యోగం లేకపోతే నెలకు 3000 చెప్పిన నిరుద్యోగ భృతిస్తామన్నారు. ఎక్కడిచ్చారు, ఎవరికిచ్చారు, ఇస్తే మీ లెక్కలేమిటో దయచేసి చెప్పండి. మా జగన్ ఉండి ఉంటే ఇప్పటికే వచ్చి ఉండేవని ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ పథకం కింద మన ప్రభుత్వం చేసేటువంటిది 4,969.04 మనం మంజూరు చేశాం. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తామన్న వేట నిషేధ సమయం అయిపోయి తిరిగి ప్రారంభమై 4 రోజులయ్యింది.
నోరు మెదపడం లేదు. మహా అయితే 240 కోట్లు అవుతుంది. ఓట్లు తీసుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఇన్ని అంశాలు ఉంటుండగా ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రజలు అడుగుతారనే ఆలోచనతో ఇప్పుడు తప్పుడు పత్రాలు విడుదల చేస్తున్నారు. ఒక్క పోలవరం విషయానికి వస్తే దొంగతనం చేసేవాడే దొంగ దొంగ అన్నట్టుంది. మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారయ్యా మీరు. మేము వేసిన స్పిల్వే మీద నువ్వు వెళ్ళావు కదా మొన్న, ఆ స్పిల్వే నువ్వు కట్టలేదు కదా. అసలు అధికారాన్ని నవ్వుడు తీసుకోమన్నాడు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అధికారాన్ని నవ్వుడు తీసుకోమన్నాడు. మేము కడతాం మాకివ్వండి అని చెప్పి మీరు అడిగి తీసుకున్నారు. అడిగి తీసుకున్నటువంటి వాళ్ళు కట్టారా? లేదు, కళ్ళు తేలేశారు. అందుకే మీరు ఆలోచించాలి. మాకివ్వండి ఈ ప్రాజెక్టును అడిగే ముందు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కట్టగలమా అనే ఆలోచన ఉండాలి. 2013-2014 రేట్లకే అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ కింద ప్రాజెక్టు వ్యయం 20,398 కోట్లకే ఒప్పుకోకపోవడం ప్రాజెక్టు విరివేసిందని చెప్పాల. నీ అశ్వతీయ కంపెనీలకు నీ నామినేషన్ల పద్ధతులకు కాంట్రాక్ట్ ఇచ్చి అది తెలుసుకొని దీన్ని తిరిగి యూటర్న్ చేశాడు. ఒక పద్ధతి ఉండదండి. నేను తీర్మానం చేశాను అసెంబ్లీలో, ఆ తీర్మానం చేసేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉండదా? ఇదా క్రెడిబిలిటీ? రెండు రిజల్యూషన్ చేసి దాన్ని రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా రఘనామం పెట్టేసి మీరు చేస్తే మళ్ళీ ఈ సదుపాయం ఎప్పుడైతే ఉందని చెప్పి తెలిసిందో నిర్మలా సీతారామన్ చెప్పారు వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. వెంటనే తీసుకున్నాడు యూటర్న్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సరే, చేస్తే చేశారు కానీ మా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి నిలబడాలి కదా. నువ్వు నిలబడ్డావా అని అడుగుతున్నాను. అందుకే ఈ భూముల విషయంలో కూడా అబద్ధం, అవాస్తవం చంద్రబాబు చెప్పినటువంటివి చూస్తే ఇది ఏమిటి, ఇది జరిగే పనే అని చెప్పేసి అనుకున్నా. సరే, తనకి చేతనైంది, తన మెజారిటీ ఉంది, ఇవాళ మీరు చేస్తున్నా. అసైన్డ్ భూముల వ్యవహారంలో, షరతుల గల భూముల వ్యవహారంలో, చుక్కల భూముల వ్యవహారంలో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ భూమి వాళ్ళకి తెలియకుండా, అలాంటిది వాళ్ళ భూములు వాళ్ళు ఎక్కడున్నాయో అప్పచెప్పినటువంటి పరిస్థితి. భూముల వ్యవహారంలో రైతులు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. భూమి చేతిలోనే ఉంటుంది కానీ వారు ఏమీ చేసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చుక్కల భూములు, ఈనాం భూములు, 20 ఏళ్ల అసైన్ ల్యాండ్స్ సర్వ హక్కులు ఇచ్చాం. చంద్రబాబుకు దమ్ముంటే రద్దు చేయగలడా చెప్పమనండి. చేయగలడా? రద్దు చేయగలడా? అందుకే మేము అంటున్నాము చేసే ప్రతి పనికి ఎప్పుడైనా కానీ శాంక్టిటీ ఉండాలి, గౌరవం ఉండాలి. సరే, ఇప్పుడు లెక్కరికి వద్దాం. లెక్కర మీద శ్వేతపత్రం చూస్తే బాగా తాగి పడిపోయినోడు కూడా చంద్రబాబులా అబద్ధాలు చెప్తాడు.
బాగా తాగి పడిపోయినట్టు కూడా చంద్రబాబు నాకు అబద్ధాలు చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో సిండికేట్ రాజ్యం, పర్మిట్ రూములు, బెల్ట్ దుకాణాలు, మద్యం ఏరులై పారింది. 24 గంటలు మందు దొరికేది. ఎంఆర్పీ కన్నా 25% అధిక ధరకు అమ్మేవారు. ఏటా బార్లు పెంచారు, బారుగా బార్లు పెంచారు. ఆ మేరకే లైసెన్స్ ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2934 తగ్గించాం. పర్మిట్ రూములు రద్దు చేశాం. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. కొత్త బార్ల లైసెన్సులు ఇవ్వలేదు. పెట్టుకున్నా కూడా మేము కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ మద్యం దుకాణం విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం. ఒక్క డిస్టిలరీ కూడా మనం అనుమతి ఇవ్వలేదు. నోట్ ఇట్ డౌన్. 5 ఏళ్ళలో ఒక్క డిస్టిలరీ కూడా మనం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2019 ముందు చంద్రబాబు అనుమతించినవే. చంద్రబాబు అనుమతించిందే 2019లో. మా హయాంలో అమ్మకాలు తగ్గిన ఆదాయం ఎక్కడా తగ్గలేదు. చంద్రబాబు చెప్పినట్లు ప్రతి కేసు వెనుక కమిషన్ తీసుకునే వాళ్ళం కాదు. ఎక్కువ లిక్కర్ అమ్ముడయ్యేలా చూస్తారు, కానీ క్యాంటీన్లు ఇలా తగ్గించాలని ఎందుకు చేస్తారు? అందుకే మేము అతి తక్కువ సగానికి పైగా రద్దు చేసినా మనకి ఎక్కువ ఆదాయాలు వచ్చాయి. ఇది మెగా అంటే నీళ్ళు నమ్ముతారు. మెగా అంటే ఏమిటంటే అంటే అంటారు. దానికి సమాధానం ఉంది. ఆ రిక్రూట్మెంట్ కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రిక్రూట్మెంట్ కూడా చేస్తానని చెప్పి చేసే ప్రయత్నం లేదు, వాయిదా వేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్లకు 10,000 ఇస్తానని వారిని నోట్లు పడేశాం. ఇంటింటికి రేషన్ సప్లై చేశాం. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అంటూ కత్తిరింపులు ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. ఇవన్నీ అడగకూడదని ఏం చేస్తున్నారంటే హత్యలు, దాడులు, దౌర్జన్య, ఆస్తులు నష్టం చేయడం, ఒక భయాన్ని క్రియేట్ చేయడం, ఒక ఫియర్ ఫోబియా క్రియేట్ చేయడం. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పని తీరు అని చెప్పి మీకు నేను మనం చేస్తున్నాను. కాబట్టి అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపు చేయాలి. ఈ విధమైనటువంటి అరాచక కృత్యాలు చేస్తే ప్రజలు ఏదో ఒక పూట తిరగబడతారు. ఎందుకు మీరు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్, మీరు ఇచ్చిన వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు చేస్తామన్నటువంటిది చేయకపోతే 3-4 నెలలు చాలు. ఎక్కువ దూరంలో లేదు. ఈ విధమైనటువంటి పాలన జరిగితే ప్రజలు ఖచ్చితంగా లేచి తిరగబడతారని చెప్పి మీ అందరికీ నేను ఫోన్ చేస్తాను. ఈ ప్రెస్ మీట్కి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కాస్త లెంగ్త్ స్పీచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చి తర్వాత దాని గురించి మీకు వివరణ ఇచ్చాను. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పిన వాటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పి తీరాలి. చంద్రబాబు నాయుడు పూర్వంలో తప్పించుకుంటాడంటే కుదరదు. ఎందుకంటే పూర్వం ఒక గవర్నమెంట్ ఉండేది, అది అలాంటిదే కాబట్టి తను దులుపుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ గవర్నమెంట్ నీకు ముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చెక్కన్న శుద్ధిగా చిత్తశుద్ధితో పరిపాలించినటువంటి వ్యక్తి ఆయన ప్రతి ఒక్కటి అమలు జరుగుతుందా లేదా అన్నటువంటిది వాచ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ చేస్తున్నటువంటి పనులన్నీ కరెక్ట్ అవునా కాదా అని చెప్పి అంచనా వేసుకోగలిగే వ్యక్తి. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే సహించేది లేదు. ఇటు తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మేము చెప్పాం మీరు వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని మీరు ప్రకరణ శుద్ధిగా అమలు చేస్తారని, ఇంప్లిమెంట్ చేస్తారని చేస్తే మీకే మంచిదని, మంచి ప్రభుత్వం ఈరోజు మీకు ఇచ్చారు, ప్రజల ల్యాండ్స్లైడ్ విక్టరీ ఇచ్చారు, ఆ విక్టరీని నిలబెట్టుకోమని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నిలబెట్టుకోలేని పరిస్థితిలో 3-4 నెలల్లోనే మీకు తిరుగుబాటు తప్పదని, తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తూ సెలవు. అన్ని అబద్ధ పత్రాలు, అవే శ్వేతపత్రాలు, అబద్ధ పత్రాలు అవి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏ ఒక్కదాన్నైనా సరే ఖండించగలిగే శక్తి ఉందా వాళ్ళకి? ఇది కాబట్టి అసెంబ్లీలో శ్వేతపత్రం ఆయన అడుగుతున్నాడు స్టేట్ గా, స్టేట్ గా అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పండి. శ్వేతపత్రాలు అంటే ఏంటి? మనం తయారు చేసుకుని రిలీజ్ చేసుకున్నవే కదా, అసెంబ్లీలో పెట్టాం, దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. శ్వేతపత్రం అంటే పూర్వం ఎంత గొప్ప క్రెడిబిలిటీ ఉండేది, అది శ్వేతపత్రం అంటే ఎలా? అందుకే నేను అంటున్నాను ఆ శ్వేతపత్రాలన్నీ ఇప్పుడు మీరు ల్యాండ్ టైటిల్ శ్వేతపత్రం పెట్టారు, రెజల్యూషన్ పెట్టారు గవర్నమెంట్ సంతో, మళ్ళీ ఈవేళ యూటర్న్ తీసుకున్నావు, నువ్వు తీసుకున్న శ్వేతపత్రాన్ని నువ్వు రద్దు చేసి నువ్వు యూటర్న్ తీసుకున్నావు, ఏమనుకోవాలా? ఏది అది స్పీకరే ముందు దాన్ని రికగ్నైజ్ చేసి ఇవ్వాలి, స్పీకరే ముందు రికగ్నైజ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు. మనమేం చేస్తాం, న్యాయస్థానం రాజ్యాంగంలో 2 పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎంతమంది ఉన్నారన్నటువంటి, ప్రతిపక్షం ఉందా లేదన్నటువంటిది వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, ఆటోమేటిక్గా ఇవ్వాలి. అది కాదు అనుకుంటే కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ఏం చేస్తారన్నటువంటి దగ్గర జాగ్రత్త. ఎనిమో థింగ్ టు సే, నేనన్నది వాళ్ళకి ఇష్టం లేనప్పుడు బోల్డ్ అని పేర్లు పెట్టి చెప్తారే, ఎవరు చెప్పాడు? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు బోల్డ్ అని పేర్లు పెట్టి చెప్తారు. నువ్వు మేము ఒకటే చెప్తున్నాం, ఒక్క దాని డిక్షనరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. సరే బ్యాంకుల పేర్లు మార్చుకుంటారు, దాని ఏముంది? భూమ్ భూమ్ భామ్ భూమ్ భుస్ ఏదో ఒకటి పేరు పెడతారు, దాని ఏముంది? అదే నేను అనేది పేర్లు మార్చుకుంటారయ్యా, పేర్లు మార్చుకున్న దానికి దీనికి సంబంధం ఇప్పుడు నేను అనేది ఒకటే.
చాలా స్పష్టంగా మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్పాను, మీరు గమనించారో లేదో, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2934 తగ్గించాము. ఇట్ ఈస్ క్లియర్ కట్ ఫిగర్. 2934 తగ్గించాము. పర్మిట్ రూములు రద్దు చేశాం. పర్మిట్ రూమ్ అంటే వీరికి ఒక రూమ్ ఉండేది, ఇంటికి వెళ్తే పెళ్ళ మొట్టుకాయలు పెడతాదని వీడేం చేసామంటే ఇక్కడే మందు పీకేసుకుని వెళ్ళేవాడు. ఇప్పటికీ అనుభవం ఉంది కదా. అందుకు ఆ పర్మిట్ రూములు పీకేసినాం, రోడ్ల మీద తాగడం ఎందుకని చెప్పి పర్మిట్ రూములు పెట్టాం. తర్వాత 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. కొత్త బార్లు లైసెన్స్ ఇవ్వలేదు. నో న్యూ బార్ హెస్ గివెన్. ప్రైవేట్ మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించారు. అంటే ప్రభుత్వమే అంది. ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2019 ముందు చంద్రబాబు అనుమతించినవే ఈ బ్రాండ్లు. సరే దాంతో ఏమో జనానికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, నేను కాదంటే విషయమైతే ఇది అర్థం కదా. వాళ్ళు పెంచినవే, మనం పెంచినటువంటి షాపులు తగ్గించాము. ఒక్క డిస్టరీకి పర్మిట్ ఇవ్వలేదు. ఇచ్చామా మనం? మీరు చెప్పండి, ఒక్క డిక్షనరీకి ఇచ్చినట్టే ఉంటే చెప్పండి. రాష్ట్రంలో కానీ, స్టేట్లో కానీ, డిస్టిక్లో కానీ, ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పండి. అర్థం కదా. రైట్ సార్. ఇప్పుడు ఇంతకుముందు అటు ఉండింది అయ్యా, ఏంటది మెక్డౌన్ ఏదో ఉంది, దాన్ని భూమి భూమి మార్చాం పేర్లు మార్చుకున్నారు. మరి